హాయ్ ఫ్రెండ్స్, మేము హెయిర్ కట్ కి వెళ్తున్నాం ఇప్పుడు. సో దిస్ ఈస్ అవర్ హెయిర్ కట్ బ్లాగ్. విల్ మీట్ యూ దేర్. బై బై. సో గైస్, మేము ఇప్పుడే మా పీజీ నుంచి స్టార్ట్ అయినాం. యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తా, ఎందుకో ఇప్పుడు బయటికి చెప్తున్నా. మా జిట్టు మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది లిఫ్టో ఇంకేంటో అర్థం కాదు. చూడండి ఎట్లా పేర్లు రాశారో. సో గాయస్, మేము ఇప్పుడే ఓలా కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటో బుక్ చేసుకున్నాం, అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అది మైక్ బ్లూటూత్ ఏరా ఇది కూడా. దిస్ గర్ల్ ఇస్ సీ, యూ సీ దిస్ గర్ల్, హర్ నేమ్ ఇస్ అశ్విని, షీఈ్ మై ఫ్రెండ్. ఓకే, గైస్ మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం. నేను ఈరోజు వైట్ కలర్ జీన్స్ వేసుకున్నా, అదే దానికి తుమ్మంటుందేమోనని నాకు చాలా టెన్షన్ అవుతుంది. మీకు మా ఆఫీస్ చూపిస్తా, చూడండి ఇక్కడే మా ఆఫీస్ పక్కనే అనమాట. లెట్ మీ షో యూ వర్క్స్. ఇదే అండి, ఇదే మా ఆఫీస్ ఎంట్రన్స్, సెకండ్ గేట్ ఇది. సో ఇట్లా లోపలికి వెళ్ళిపోతే అక్కడ కనిపిస్తుంది కదా ఆ టవర్, మా టవర్ అనమాట. అందులో 7th ఫ్లోర్. ఓకే, ఎంతో మంచి రెడీ అవుతాం, బట్ ఆటోలో కూర్చోగానే ఇది మా హెయిర్ పరిస్థితి. నేను క్లిప్ పెట్టుకున్నా, అది పెట్టుకోలేదు. చూడండి మేము ఇద్దరం చిన్నపిల్లల్లా చాక్లెట్. గైస్, మీ అందరికి నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే, మీరు బ్యాంగ్లూర్లో ఎప్పుడైనా ఆటోలో వెళ్ళాలనుకుంటే ముందు హెయిర్ మాత్రం సెట్ చేసుకోకండి. ఇగో ఇలా అవుతుంది పరిస్థితి, ఎంత సెట్ చేసుకున్నా సరే హెయిర్ అయితే ఇలానే అవుతుంది. ఈ పిల్ల హెయిర్ చూడండి, దయ్యం దూకినట్టు ఊరుతుంది. గైస్, మేము వచ్చేసినాము గ్రీన్ ట్రెన్స్కి, నేను చూపిస్తూ ఉండండి. అదేంటో అనుకోకండి, మన కన్నడ లాంగ్వేజ్ అనమాట అది. మొత్తం సర్వీసెస్ ఇలేదు దీంట్లో అయితే. ఎవరు అర్థమైతుంది ఎస్పీ వాడమని చెప్తున్నా. సో గాయస్, ఇది యూనిసెక్స్ సెలూన్ అనమాట, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి. ఇప్పుడే వచ్చినా మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు, క్రౌడ్ ఎక్కువగా ఉన్నట్టుంది.
ఎలా ఉందో మీరే చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆటోలో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంత దరిద్రంగా అయిపోతుంది అని నాకు తెలుసు. సో ఇప్పుడే హెయిర్ కట్ అయిపోయింది, బయట అలా పావు బాజీ ఇంకా దోశ ఇవన్నీ తినేసి స్టార్ట్ అయిపోయినాం పీజీకి. ఓకే, బాయ్ గాయ్స్, లవ్ యూ.